हेलो वेलकम टू भूविका स्टडीज मनम वीडियो रेशियो एंड प्रोपोर्शन्स की संबंधी शॉर्टकट ट्रिक्स नी तेलुसुकुंदाम एवरैना मार्क टेस्ट ने पर्चेज चेयालनुकुंटुन्नारा टेक्स्ट बुक वाळ्ळु मनकि 299 रूपीस के आल कॉम्पिटिटिव एग्जाम संबंधी टेस्ट सीरीज अनेदी मनकि इव्वडं जरुगुतुंदन्नमाट सो इंट्रेस्ट उन्नोळ्ळु किंद डिस्क्रिप्शन लो लिंक इच्चानु मीरु आ लिंक द्वारा मीरु जॉइन अयिते मीकु 10% डिस्काउंट अनेदी इव्वडं जरुगुतुंदि सो కింద స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న కోడ్ని మీరు అందులో సబ్మిట్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇఫ్ ఏ ఈజ్ టు బి ఈజ్ 2:3 బి ఈజ్ టు సి ఈజ్ 5:4 సి ఈజ్ టు డి ఈజ్ 3:7 దెన్ ఫైండ్ ద ఏ ఈజ్ టు బి ఈజ్ టు సిడి సో ఇలాంటి క్వశ్చన్ అని అడిగినప్పుడు మనం ఎలా షార్ట్గా షార్ట్ ట్రిక్లో చేయొచ్చు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనం ఏం కనుక్కోమన్నారు మనకి ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఈజ్ టు డిని కనుక్కోమని చెప్పారు సో ఇందులో మనకి ఏ ఈజ్ టు బి ఎంత ఉంది 2:3 రాసుకోవాలి బి ఈజ్ టు సి ఏముంది 5:4 రాసుకోవాలి సి ఈజ్ టు డి ఎంత ఉంది 3:7 ఉంది సో ఇలా మనం రాసుకోవాలి రాసుకున్న తర్వాత సో ఇప్పుడు మనకి సి అనేది ఎంటీ ఉంది డి అనేది ఎంటీ ఉంది ఇక్కడ డి ఎంటీ ఉంది ఇక్కడ ఏ ఎంటీ ఉంది సో ఇక్కడ బి కూడా ఎంటీ ఉంది సో దీన్ని ఎలా ఫిలప్ చేయాలంటే సో సికి పక్కన ఏముంది 3 ఉంది సో ఆ 3ని ఇక్కడ రాసేయాలి సో డిలో కూడా 3నే రాసేయాలి సో దీనికి పక్కన 5 ఉంది కాబట్టి 5ని ఇక్కడ రాయాలి 4 వచ్చేసి ఇక్కడ రాసుకోవాలి సో దీనికి ముందర ఏముంది మనకి 3 ఉంది సో 3:3 సో ఇలా మనం టోటల్గా రాసుకోవాలి సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం అన్ని ఇంటూ చేయాలి ఇంటూ సో ఇంటూ చేస్తే మనకి 2 5 10 10 3 30 వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకి 3 5 15 15 3 45 అన్నమాట నెక్స్ట్ వచ్చేసి 3 4 12 12 3 36 నెక్స్ట్ వచ్చేసి 3 4 12 12 7 84 సో ఇప్పుడు ఇది ఇంకా సింప్లిఫై అవుతుంది అన్నమాట సో ఎలా దేంతో వెళ్తుంది ఇది 3తో వెళ్తుంది అన్నమాట ఎంతలో 3 10 3 15 3 12 3 28 ఇది మనకి ఫైనల్ ఆన్సర్ సో ఈ ఆన్సర్ ఎక్కడుంది మనకి ఆప్షన్ 3లో ఉంది సో 3 అనేది ఆన్సర్ సో ఈ టైప్లో చేస్తే మనకి తొందరగా ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ సో దీంట్లో ఏమని అడిగారు ఇఫ్ ఏ ఈజ్ టు బి ఈజ్ 2:3 బి ఈజ్ టు సి ఈజ్ 4:3 సి ఈజ్ టు డి ఈజ్ 2:3 దెన్ ఫైండ్ ద ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి సో మనల్ని ఏం కనుక్కోమన్నారు ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఈజ్ టు డి కనుక్కోమన్నారు సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఏ ఈజ్ టు బి ఎంత ఉంది 2:3 ఉంది బి ఈజ్ టు సి ఎంత ఉంది 4:3 ఉంది ఇప్పుడు సి ఈజ్ టు డి ఎంత ఉంది 2:3 సో ఇందాక చెప్పాను కదా సో సికి ఇక్కడ ఎంటీ ఉంది కాబట్టి ఫిల్అప్ చేయాలంటే ఇక్కడ ఏముంది 3 ఈ 3నే మనం ఇక్కడ రాసుకోవాలి డిలో కూడా రాసుకోవాలి సో ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇది రాసుకో ఇక్కడ 4 ఉంది కాబట్టి దీని ఆపోజిట్ కూడా మనం 4 రాసుకోవాలి సో ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 నెంబర్స్ 2నే రావడం జరుగుతుంది సో దీన్ని ఇప్పుడు మనం మల్టిప్లై చేయాలి సో మల్టిప్లై చేస్తే 4 2 8 8 2 16 వస్తుంది నెక్స్ట్ వచ్చి 3 4 12 4 2 24 రావడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి 3 3 9 9 2 18 రావడం జరుగుతుంది సో నెక్స్ట్ 3 3 9 9 3 27 అన్నమాట సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఈజ్ టు డి ఈజ్ ఈక్వల్ టు 16:24:18:27 అవడం జరుగుతుంది అన్నమాట సో ఇది మనకి ఫైనల్ ఆన్సర్
సో ఈ టైప్ క్వశ్చన్స్ కానీ మీకు ఎప్పుడైనా ఎగ్జామ్లో అడిగితే సో దీనిలో దీని ఇప్పుడు నేను చెప్పిన విధంగానే మీరు చేయండి. సో మీకు చాలా తక్కువ టైంలో మీకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది షార్ట్కట్ మెథడ్ అనమాట, లాంగ్ మెథడ్స్కి వెళ్ళకండి. ఓకే, సో మీకు కానీ ఈ ట్రిక్ కానీ నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి అట్లీస్ట్ 10 స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే మా భూవిక టీవీ సారీ మా భూవిక స్టడీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. మేము మెట్టుపోయి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.